ఏపీలో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. టీడీపీ జనసేన మళ్లీ కలవబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. 2014 సీన్ మళ్లీ రిపీట్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పొలిటికల్ గా అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇరువరి భేటీకి విశాఖ ఘటనే కారణంగా కనబడుతున్నా భవిష్యత్తులో ఉమ్మడి వ్యూహాలతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చ జరిగినట్లుగా టాక్ వినబడుతోంది. అటు ఈ భేటీతో టీడీపీ జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. ఇద్దరు కలిస్తే ఫ్యాన్ కు ముచ్చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. ఏపీలో పొలిటికల్ బ్లో, రాజకీయాల్లోనే బిగ్ టర్నింగ్ పాయింట్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక భేటీ. కొత్త ఎత్తులతో వైసీపీని చిత్తు చేసే వ్యూహమా? ఉమ్మడి రాజకీయంతో ఫ్యాన్ కు ముచ్చెమటలు ఖాయమా? ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయవాడ వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. పాత మిత్రులు మళ్లీ కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఈ కీలక భేటీ జరిగింది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తు వ్యూహాలపై ఇద్దరు చర్చించినట్లుగా తెలుస్తోంది. పవన్ తో పాటు భేటీలో నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. చంద్రబాబు రాగానే ఎదురు వెళ్లి స్వాగతం పలికారు పవన్. ఆ తర్వాత అనేక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో జనసేన నేతల అరెస్టులు, అనంతర పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ అనంతరం ఇద్దరు నేతలు జాయింట్ గా ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. విశాఖ ఘటనపై పవన్ కు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసమే పోలీసులు ఇలా చేశారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగున మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగున మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాల, ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం. వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇస్తారా? ఏమనుకున్నది తప్పు? అటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్పారు. విశాఖలో ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి తిరుపతి లడ్డూలు ఇచ్చి ఇక్కడ నాయకులపై కత్తులతో గుచ్చి పేగులు తీస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి. ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి. అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎట్లా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం. అన్ని పొలిటికల్ పార్టీస్, ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు, ఇంక్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా, నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్లన్నీ ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా కత్తులతో కడుపులు పేగులు బయటకు తీస్తారు. చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ కక్ష సాధింపులను తప్పుబడుతూనే భవిష్యత్తు కార్యక్రమాలపైన ఇద్దరు నేతలు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఈ భేటీని ఎన్నికల అంశంగా చూడటం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయమని చెప్పారు. రాజకీయ ఉమ్మడి పోరాటంపైన క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు, ప్రజల కోసం మేము ఉన్నాం. ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి? నేను తప్పకుండా ఈరోజు అపీల్ చేశాను. ఎవరెవరు ఎట్టు స్పందిస్తారో చూస్తాం. కలిసి వచ్చే పార్టీలతో కలిసి మళ్ళా ఆలోచిస్తాం. ఒక ఏ విధంగా తీసుకపోతే దీన్ని లాజికల్గా తీసుకుపోతాం ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం. ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, తర్వాత సిద్ధాంతాలు, తర్వాత కార్యక్రమాలు, తర్వాత వాడుకుండే కంపల్షన్లు అది వేరే విషయం. అందరినీ కలుపుకెళ్తాం. ఇది ఎన్నికల కంటే కూడా, ఎన్నికలకు సంబంధించిన అసలు అంశం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం. అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు,
ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు. ప్రజాస్వామ్యమే కూని అవుతా ఉంటే ఇంకా పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం. ఇది ఒక్క రోజుల్లో తేలేదు కాదు, ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి ఇది ఈ రోజు ఉన్నది. అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు, కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు, జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం. మొత్తంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ భేటీకి ముందు జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు, ఊడిగం చేరేమంటూ మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంతో ఇటు టీడీపీ అటు జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సమావేశం ఏపీ రాజకీయాలను మరింత షేక్ చేయబోతుందని రెండు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నాయి.